కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ధ్యానం చేయడం వల్ల మనకి శక్తి పెరుగుతూ ఉంటుంది, మనలో ఉన్న తమో గుణం తొలగుతూ ఉంటుంది, మనం ఏది మంచి ఏది చెడ్డ ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలు చాలా మొదట్లో మనకి ఏమీ అర్థం కాకపోయినా దాని రాను మన మనస్సు ప్యూరిటీ అవ్వడానికి కారణం అవుతుంది. ఆ ప్యూరిటీ అయినప్పుడు మన తప్పు మనకే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అర్థం ఉంటుంది, అర్థము మనని యథాతథంగా చూపిస్తుంది. మన ముఖంలో చిన్న మచ్చ ఉన్నా సరే అది చాలా బాగా కనిపిస్తుంది అర్థంలో. మన మనసు కూడా అలా అర్థంలా తయారైనప్పుడు మనం చేసే తప్పొప్పులు ఎదుటివాడు చెప్పక్కర్లేదు, మనకే తెలుస్తూ ఉంటాయి. అందుకే ఆ మనసుని ప్యూరిటీ చేసుకోవడం కోసమే ధ్యానం. ఎందుకంటే ప్రపంచంలో తిరిగిన ఈ మనసు ఎన్నో లోన పోసుకుంటూ ఉంటుంది. ఈ చంచలత్తుల్లో ఉన్న మనసు ఏంటంటే అన్నిటి మీద వెళ్ళిపోతున్న ములాంచి అలాంటి వ్యక్తి ఆలోచనలు చాలా బలహీనంగా ఉంటాయట. ధ్యానం చేసి మరి అలాంటి వ్యక్తి ఏకాగ్రత పొందుతాడు కాబట్టి ఇలాంటి వ్యక్తి యొక్క ఆలోచనలు చాలా గొప్పగా అద్భుతంగా ఉంటాయి. మనం గమనిస్తే ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానం చెయ్యలేని వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ బుద్ధిపరంగా చేసిన నిర్ణయాలు ఎంతో చక్కగా ఉంటాయని మనకి అర్థమవుతూ ఉంటుంది. మరి అన్నీ అందరికీ తెలుసు, ధ్యానం చేస్తే చాలా మంచిది చాలా గొప్పగా ఉంటాము అని తెలుసున్నా చెయ్యలేకపోవడానికి కారణం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఏంటి అంటే మనకి దేహపరంగా అలసట. ఈ దేహపరంగా అలసట వల్ల ధ్యానం చేయకుండా మనం ధ్యానం చేసే టైం కూడా మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం, అలసిపోయాం ఈరోజు అని. కానీ సరిగ్గా గమనిస్తే ఎంత అలసిపోయినా కాసేపు ధ్యానం చేస్తే ఆ అలసటని మర్చిపోతాం. ఇది ప్రతి వాళ్ళు గమనించవలసిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. ఈవేళ చాలా హెవీ వర్క్ ఉంది, లేదా ఈవేళ శారీరకంగా అలసట అయింది, లేదా ఎక్కడికో వెళ్ళొచ్చాము, లేదా ఒక పెళ్లికో పేరెంట్ కానుకో బయటకో వెళ్ళొచ్చాము, మరి ఈరోజు ధ్యానం చేయడానికి మనకి శరీరం సహకరించదు అనుకుంటాం. అలా అనుకుని మన శరీరం మీద మనం జాలి పడుతూ ఉంటాం. ఎప్పుడైతే జాలి పడ్డామో ఆ శరీరం ఇంకా బద్ధకించడం ప్రారంభిస్తుంది. మనకే తెలియకుండా ఆ తమో గుణం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు సాధారణంగా చాలా మంది ఆహార నియమాలు పాటించరు. ఏ కొద్ది మందో, ఒక 1/4 to 10% పిండి లేకపోయినా మాడి చేస్తాం కానీ అటువంటి రకం ఆహారం మనం తినము అని నిర్ణయించుకున్న వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఏదో కొంత ఆహారం మన లోనికి వేసుకుంటాం, అది మనసు బద్ధకిస్తుంది, ఆ బద్ధకించిన నుంచి శరీరం అలసిపోయింది అలసిపోయింది అనుకుంటారు. నిజమే అలసిపోయింది, కానీ అలసిన శరీరానికి కాస్త కనీసం అక్కడ ఒక్క పావు గంట అయినా మనం ధ్యానం చేసి ఉంటే నిజంగా శక్తిని పొందుతాం. కానీ ఆ శారీరక పరంగా అలసటని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం ధ్యానం చెయ్యలేము. ఎప్పుడు కూడా ధ్యానం చెయ్యాలని మనం అనుకున్నప్పుడు కూడా బుద్ధి నిర్ణయించిన మనసు వెనక్కే లాగుతూ ఉంటుంది. అలసిపోయాను అని చెప్పేది మనకు మనసేనండి, బుద్ధి అయితే చెయ్యమనే చెప్తుంది. బుద్ధి వికసించిన వాడికి ధ్యానం చెయ్యి ధ్యానం చెయ్యి అనే చెప్తుంది. కానీ మనసుకు ప్రాముఖ్యతనిచ్చి మనం ఏం చేస్తామంటే ఆ అలసటను గుర్తు చేసుకునే శరీరం మీద జాలిపడి మరి మనము ధ్యానం మానేస్తాం. అందుకే ధ్యానం మానేయడానికి మొదటి కారణం శారీరక పరంగా అలసటే, ఆ అలసట వల్ల చెయ్యం. మరి మనసు పరంగా ఆందోళన రెండవది. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక విషయంలో మనం టెన్షన్ పడుతున్నాం అనుకోండి, ఆ టెన్షన్ పడినప్పుడు ఇంకా ధ్యానం మీద మనసు వెళ్ళదు. ఒక సమస్య ఉంది, సమస్యలన్నీ పక్కన పెట్టి కుదురుగా ధ్యానం కూర్చుంటే ఆ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది.
కానీ ఆ టైంలో పదే 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 ఆందోళన పడుతూ ఉంటాం, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, లేదా ఎవరికైనా ఒంట్లో బాగాలేదనే కబురు వస్తే ఏమవుతుంది 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 అని ఆందోళన పడుతూ ఉంటాం. ఒక మానవుడు ఎంత బలహీనుడు అంటే కొండంత సుఖమున్నా ఘోరంత కష్టం ఉంటే తట్టుకోలేడు. ఈ సుఖాన్ని కూడా పక్కన పెట్టి ఈ ఘోరంత కష్టాన్ని పెద్ద సమస్యగా తీసుకుంటాడు. కానీ ధ్యానం బాగా చేసే వాళ్ళకి ఈ ఆందోళన ఉండదు. ఎందుకు ఉండదు? ఏది జరిగినా అది జరిగే తీరుతుంది. నేను ఆందోళన పడినా నేను ఆందోళన పడకపోయినా జరిగేది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనేది ఒక జ్ఞానికి తెలుస్తుంది. కానీ మొట్టమొదటి స్థితిలో మరి ఆందోళన వల్ల కళ్ళు మూసుకున్న అదే పదే 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 గుర్తు వస్తూ ఉన్నాము లాంచి ధ్యానం మానేస్తూ ఉంటాం మనం. కానీ గమనించండి, ప్రతి సాధకుడు ఈ తప్పులు చేయకుండా ఉండడానికే మనం ఇట్లాంటి క్లాసులు తీసుకుని చెప్పడం. ఒక్కటి మనసుకి ప్రతి పదే పదే నచ్చ చెప్పుకోవాలి, పదే పదే జ్ఞానం పంచాలి. ఎందుకంటే అక్కర్లేని జ్ఞాపకం ఉంచుకోవడము మనసు స్థితే, మర్చిపోవడము మనసు యొక్క స్థితే. చూడండి, మనకు అక్కర్లేని విషయాలు ఇప్పుడు ఇవో చిన్నప్పుడు కూడా గుర్తుంచుకుంటాను. నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునేదాన్ని, అక్కడ ఆడుకునేదాన్ని, అలా తిరిగేదాన్ని, ఇలా తిరిగేదాన్ని అని పదే పదే గుర్తు చేసుకుని నెమరు వేసుకుని చెప్పుకుంటున్నాం. కానీ అవసరమైన ఎన్నో ప్రవచనాలు గురువులు చెప్తారు, ఎన్నో వింటున్నాం, అవేమన్నా మన మనసులో గుర్తుంచుకుంటున్నామా? ఎందుకు గుర్తుంచుకోవట్లేదు? అవి పెద్ద గొప్ప విషయాలు కావనుకుంటున్నాం. మనసు యొక్క చంచల స్థితి ఏంటి అంటే చెడ్డవి కాచి వడబోచి మనకు అందిస్తుందట. చెడ్డ విషయాలు, వాడి చెడ్డ, వీడి చెడ్డ, వీడి చెడ్డ, మన చెడ్డ, ఇవి మాత్రం గుర్తుంచుకుంటాం. ఒక మంచి విషయాలు పది రోజులు నెల పదేళ్ళు అయ్యేటోడికి వెనకబడిపోతూ ఉంటాం. కానీ ధ్యానం చేసేవాడికి అలా వెనకబడిపోవడం ఉండదు, ఎప్పుడు మంచే ఉంటుంది. ఎందుకంటే ఒక జ్ఞానికి తెలుసు, చెడ్డ అనే దాన్ని కొంచెం నాలోనికి రానిస్తే నా మనసంతా చెడ్డతనంతోనే నింపుతుంది, అందుకని చెడ్డని రానివ్వను అని మనకు మనంగా మన బుద్ధిని ఉపయోగించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి వచ్చే తెలుసుకున్నాం, ఏది జరగాలో అదే జరుగుతుంది. మనం ఆందోళన పడినంత మాత్రాన, మనం అరిచినంత మాత్రాన, మనం కోరుకున్నంత మాత్రాన అన్నీ జరగవు. అందుకే భద్రసారి అంటూ ఉంటారు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. సృష్టిలో ప్రతిదీ అంతే. మరి మనం ఎవరికైనా సీరియస్గా ఉంటే కంగారు పడిపోయినంత మాత్రాన చనిపోయే మనిషి చనిపోకుండా ఉండడు. సీరియస్ అయ్యింది అంటే వాడికి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని నిశ్చింతగా ఉండగలిగే శక్తి ఒక జ్ఞానికి మాత్రమే ఉంటుంది. మనం ఇంకా ఆందోళన పడ్డాము అంటే మనకింకా కరెక్ట్ అయిన జ్ఞానం రాలేదు. కొంతమంది బయట వాళ్ళ విషయాలకి ఎంత నిశ్చింతగా చెప్తారు, సొంతంగా వచ్చేటప్పటికి ఆందోళన పడిపోతూ ఉంటారు. మరి ఎందుకు ఆందోళన పడుతున్నావు అంటే నీకు ఇంకా జ్ఞానం రాలేదు. అందుకే మనసు ఉన్న ఆందోళన ఎప్పుడు వస్తుంది అంటే మనసుకు సరియైన జ్ఞానం అందనప్పుడు. పాజిటివ్ థింకింగ్ ఒకటి ఉండాలి మనకి, ఎప్పుడు జరిగేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, కానీ మనము అన్నంత మాత్రానే అది ఆగదు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకున్న రోజున నీకు ఆందోళన తగ్గుతుంది. ఇవి తెలుసుకోవాలి అంటే మనం ఎక్కువ ధ్యానం చేస్తేనే ఈ స్థితిలో ఉండగలుగుతాం. ధ్యానం బాగా కుదిరింది అంటే నీకు జ్ఞానం కరెక్ట్గా తెలిసినట్టు. ధ్యానం నీకు కుదరట్లేదంటే నీ జ్ఞానం ఇంకా పెరగలేనట్టే. గమనించండి, ధ్యానము అంటే మనం పరమాత్మ వైపుకి వెళుతున్నాం. మరి మనకు ఆలోచనలు వస్తున్నాయి అంటే మన మనసు ఇంకా ప్రపంచం వైపు తిరుగుతూ ఉంది అని ఈ రెండు గుర్తుంచుకోవాలి. ఎవరు గొప్ప వీళ్ళిద్దరిలో? ప్రపంచం గొప్పదా, పరమాత్మ గొప్పవాడా అని తెలుసుకుంటే పరమాత్మ దగ్గర నువ్వు ఒక్క నిమిషం ఉన్నా, ఒక్క నిమిషం ఏకాగ్రతతో ఉన్నా, ఒక్క నిమిషం శూన్యస్థితిలో ఉండగలిగినా నీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉత్తరగీతలో చెప్తాడు, ఒక్క నిమిషము ధ్యానము 100 జన్మల కర్మలను దగ్ధం చేస్తాను, ఒక్క గంట ధ్యానము 1,00,000 యాగాల ఫలము అన్నాడు.
అంటే ఒక్క నిమిషం నువ్వు శూన్యస్థితి పొంది నీ బాకేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు పని ఆపి ఆ శూన్యం పొందినప్పుడు నువ్వు ఇంకే అన్ని మర్చిపోయి ఆ శూన్యస్థితిని పొందితే, ఒక్క నిమిషమైనా నువ్వు పొందితే నీ 100 జన్మల కర్మల్ని దగ్ధం చేస్తాను అని చెప్తాడు. మరి ఇవన్నీ మనం జ్ఞానపరంగా ఈ స్వాధ్యాయం ద్వారా కానీ సజ్జన సాంగత్యంలో కానీ ఇట్లాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నప్పుడు మరి మనకి ఆత్మ మీద ప్రేమ ఉంటుంది, కానీ దేని మీద ప్రేమ ఉండదు. ఇది గమనించండి. ఈ జ్ఞానం బాగా బాగా మనకి వంట పట్టాలి. పదే పదే ఈ విషయాలు మనకి గుర్తు రావాలి. అప్పుడు ఏమవుతుంది, మానసిక పరంగా అలసటే ఉండదు. ఒకవేళ ఉన్నా ఈ విషయాలు గుర్తొచ్చినప్పుడు మనం చాలా నిశ్చింతగా ఉంటాం. జరిగేది జరుగుతుంది, నేను ఆందోళన పడడం వల్ల లాభం ఏమీ లేదు, ఇంకా నేను శక్తిని కోల్పోతాను అని తెలుస్తుంది. అందుకే జ్ఞానం ఖచ్చితంగా ప్రతి వాడికి ఉండాలి. ఆ జ్ఞానం ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది. మరి అలాగే బుద్ధిపరంగా అజ్ఞానం, అంటే బుద్ధి ఎప్పుడైతే వికసించదో అజ్ఞానంలోనే ఉంటాడు. బుద్ధి వికసించిన వాడికి జ్ఞానం బాగా వస్తుంది, ఎందుకంటే ఆత్మకి అతి చేరువలో ఉన్నదే బుద్ధి. మరి ఆ బుద్ధి వికసించడం ఎప్పుడు మొదలవుతుంది, జ్ఞానంలోకి వచ్చాకే. అంతవరకు అశుద్ధ బుద్ధి, అశుద్ధ బుద్ధి జ్ఞానంలోకి వచ్చాక శుద్ధ బుద్ధిగా మారుతుంది. అశుద్ధ బుద్ధి అంటే నా పిల్లలు, నాది, మాది, నా సంసారం, ఇంతవరకే పరిమితమై ఉంటాం. మన ప్రేమ ఇంతవరకే పరిమితి, మన క్షమాగుణం వీళ్ళ వరకే పరిమితిగా ఉంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా స్వార్థంతోనే తీసుకుంటాం జ్ఞానం లేకపోతే. కానీ జ్ఞానం వచ్చాక ఏ స్వార్థము ఉండదు. ఎందుకు ఉండదు, అక్కడ మనకు అర్థమయ్యింది నేనే ఆత్మను కాదు, నా చుట్టూరు ఉన్న సృష్టి అంతా ఆత్మమయమే, సర్వజీవులు ఆత్మస్వరూపులే. ఇది అర్థమైనప్పుడు నా బిడ్డే తినాలి, నా బిడ్డే అనుభవించాలనే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆలోచిస్తాం. ఎంతవరకు ఈ ఒక్క విషయం, ఏ ఒక్క విషయం, నేనే కాదు సృష్టిలో అన్ని జీవులు ఆత్మస్వరూపాలే, సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే అనే జ్ఞానం లేనప్పుడు, మరి బుద్ధి పరంగా అజ్ఞానం ఉన్నప్పుడు మన నిర్ణయాలన్నీ సంకుచిత్వంతో కూడి ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, గురువులు ఎంత చెప్పినా ఆ సంకుచితత్వం వదలకపోతే మరి ఇంకా ఇంకా వెనక్కి వెళ్తూ ఉంటాం మనం. ఇప్పుడు చూడండి, చాలా మంది ధ్యానంలోకి వచ్చి కూడా ఇంకా పూజలు చేస్తూ, తీర్థయాత్రలు చేస్తూ, ఇంకా అలా తిరిగి ఇలా తిరిగి టైంను వృధా చేసుకుంటున్నారే కానీ అక్కడ ఆ టైంలో కూడా ధ్యానం చేద్దాము. అక్కడ ఇప్పుడు ఒక పూజ తప్పు కాదండి, గమనించుకోండి. మొట్టమొదట నాస్తికత్వంలోంచి ఆస్తికత్వంలో ఉండడానికి పూజ చేస్తారు అందరూ. అంటే లేడు అనే స్థితి నుంచి దేవుడు ఉన్నాడు అనే స్థితి చెప్పడం వరకే అది. మరి అక్కడే ఉండిపోతే ఎలిమెంటరీ స్కూల్ చదవడం తప్పు కాదు, ఎలిమెంటరీ స్కూల్లోనే జీవితాంతం ఉండాలండవే తప్పు. ఇప్పుడు మనం చిన్నప్పుడు అమ్మ మనకి ఫ్రాకులు తొడిగింది, ఆ ఫ్రాకులు తొడిగి డ్రైర్ వేసి స్కూల్కి పంపింది. ఇప్పుడు కూడా ఈ 70 ఏళ్ల వయసులో ఫ్రాక్ వేసుకుని ఉంటాను అంటే అది బాగోదు. మరి అట్లాగే నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం రావడానికి చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో చదివి బొమ్మల పుస్తకాలు చదివినట్లుగా అది దేవుడు ఇలా ఉంటాడు, ఒక రాముణ్ణి కృష్ణుణ్ణి చూపించేవారు, అంతకు మించి చూపించలేక. మరి అలాగే మరి మనం అక్కడే ఉంటూ అదే దేవుడు అనుకుంటే ఎలాగా, చిన్నప్పుడు పాలు తాగేవాడు నువ్వు జీవితాంతం పాలు తాగి బతికేస్తున్నావా, బతకట్లేదు కదా. అన్ని మార్పులాగే నీకు భగవంతుడు ఎవరో తెలుసుకునే వయసు నీకు వచ్చింది, నీకు తెలియదు. కానీ నిన్ను సృష్టించిన వాడికి నీకు ఏది అవసరమో తెలుసు కాబట్టి నీ జీవితంలోకి ఒక గురువుని పంపాడు. తెలుసుకునే వయసు వచ్చింది, ఇది తెలుసుకోవాలి. విగ్రహారాధన అంటే ఆ విగ్రహాలకు పట్టుకుని అదే దేవుడు అనుకుంటున్నారు, కానీ కాదు. వాటి వెనుకాతలున్నా నేను ఆ శక్తి ఏంటో తెలుసుకోవడానికే, నీకు చెప్పడానికే గురువు వస్తాడు. నీ బుద్ధి పని చేయనప్పుడు ఏమవుతుంది, సంకుచిత్తంలో ఉన్నప్పుడు, ఆ అజ్ఞానంలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని నింపడానికే గురువు వస్తాడు. కానీ గురువు చెప్తున్నప్పుడు కూడా నువ్వు అదే చేస్తున్నావంటే నీ అజ్ఞానం
ఎలా ఉంది అంటే, వేళ్ళు వేళ్ళు భూమిలోకి పాతుకుపోయిన మహావృక్షాన్ని తవ్వడం మహా కష్టమట. అట్లా ఉంది మన అజ్ఞానం. గురువు జ్ఞానం నేర్పుతున్నాడు, భగవంతుడు నీలోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ధ్యానం ఒక్కటే అని చెప్పినప్పుడు కూడా మన అజ్ఞానం వల్లే ఎన్నో పనులు ఇలాంటివి చేస్తున్నాం. మాంసం తింటే తప్పేంటి, ఆడు తిన్నాడు వీడు తిన్నాడు, ఈ పుక్కిటి పురాణాలన్నీ వింటూ మరి ఎవరో చెప్తున్నారు రాముడు తిన్నాడు క్షత్రియుడు వీడు చూసి వచ్చినట్టు. జీవహింస మహాపాపం అనే సత్యం చెప్పేవాడికి తెలియలేనప్పుడు ప్రతి జీవిలోని ఆత్మ ఉంది, జీవుల్ని హింసించకూడదు, అహింసా ప్రథమా పుష్పం అని పురాణాలు ఘోషిస్తుంటుంటే రాముడు తిన్నాడు అన్నాడంటే వాడు ఎంత మూర్ఖుడు, వాడి జ్ఞాన పరిధి ఎంతో మనకు అర్థం అవ్వాలి. అందుకే మనమేం చేయాలి, సాక్షిభూతంగా చూస్తూ వీడు ఏదో రోజుకి ఆ ఎంత మందిని మాట్లాడి మరి ఆ అజ్ఞానంలో తోస్తున్నాడో అన్ని జన్మలు తీసుకుని మళ్ళా వాళ్ళందరినీ జ్ఞానవంతులు చెయ్యాలి. ఒక జ్ఞాని తప్పు చేస్తే అన్ని జన్మలు పెరుగుతుంటాయి. అందుకే బుద్ధుడు అంటూ ఉంటాడు, తెలియక చేసిన నేరానికి శిక్ష తక్కువ ఉంటే తెలిసి చేస్తే ఆ నేరం శిక్ష ఎక్కువ ఉంటుంది. నేను కొంతమంది ప్రవచనాలు విన్నాను, పేర్లు చెప్పను, కానీ రాముడు కూడా తిన్నాడు, రాముడు క్షత్రియుడు అంటున్నాడు. రాముడు తిని ఉంటే ఈరోజు రాముడు ఇంటింటా దేవుడు అయ్యేవాడు కాదు. ఈ ఒక్క సత్యాన్ని గ్రహించండి అందరూ. ఆ దేవుడు అవ్వాలి అంటే ప్రతి జీవిలోని భగవతత్వాన్ని చూశాడు రాముడు. రాయోజనే వదిలి అడవులకి వెళ్ళి అంత సాధన చేసి కందమూలాలు తిని బతికి ఆ శక్తిని పొందాడు. ఎందుకంటే అలాంటి ఆహారమే మనిషి శక్తివంతుణ్ణి చేస్తుంది. సాత్వికం శుద్ధ సత్వంలోకి వెళ్తారు అని రాముడు గురువుల ద్వారా నేర్చుకున్నాడు. ఎందరో ఋషుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు ఆయన అడవిలో ఉన్నట్టు. మరి అలాంటి ఆయన మీదే బురద జల్లుతున్న సాంప్రదాయంలో ఉన్న గురువుల్ని మరి మనం ఏం చేయాలి, ఏం చేయలేదు కాబట్టి ఆయనకి అక్కడ కావలసిన శిష్యులే పడతాయి. ప్రజల్ని మభ్య పెట్టకూడదు, జనాకర్షణ కోసం ధనాకర్షణ కోసం ఆ సత్యం చెప్పకూడదు అని మనం నేర్చుకోవాలి. సత్యానికే కట్టుబడిన వాడు సత్పురుషుడు అవుతాడు, సత్యానికి కట్టుబడని వాడు సత్పురుషుడు కాలేడు. భగవంతుడు మెచ్చేది సత్పురుషుల్ని. ఆ మనకి బుద్ధిపరంగా అజ్ఞానం ఉన్నప్పుడు ప్రజలు మెప్పు కోసం చూస్తాం, మరి బుద్ధిపరంగా జ్ఞానం ఉన్నప్పుడు ప్రజల మెప్పు కాదు పరమాత్మ మెప్పు కావాలి అనుకుంటాం. మనలో అజ్ఞానం ఎలా ఉందో ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుని అజ్ఞానం అంటే తెలుసుకుంటూ నేను ఏ లైన్లో నడవడానికి ఇష్టపడుతున్నాను అంటే అజ్ఞానం వైపు వెళ్ళాలని అనిపిస్తుందా నాకు, జ్ఞానం వైపు వెళ్ళాలని అనిపిస్తుందా అని నీకేది అనిపిస్తుందో నువ్వు ఆ స్థితిలో ఉన్నట్టే. గురువు చెప్పినా నువ్వు విగ్రహారాధనే చేస్తూ వాళ్ళ కోసం చేశాను వీళ్ళ కోసం చేశానని పర్వాలేదు, మీరు అది చేసి మెల్లిమెల్లిగా మానండి, పర్వాలేదు తినండి కొద్ది కొద్దిగా మారండి అంటే ఈ యుగంలో మారేవాడు ఎవ్వడూ లేడు. కావాలంటే మనని మారుస్తారు. బ్రహ్మచారినే సంసారంగా మార్చేస్తున్నారు. అంటే బ్రహ్మచారి రెండు అర్థాలు ఉన్నాయి, ఏంటి బ్రహ్మములో చరించేవాడు, మరి సంసారం లేకుండా బ్రహ్మములో ఉండేవాడిని బ్రహ్మచారి అంటారు. మళ్ళీ వాడికి ఒకటి నేర్పుతున్నారు, ఏం నేర్పుతున్నారు, ఒక ముక్క పట్టుకుంటారు సంస్కృతంలో, అది కామి కాని వాడు మోక్ష కామి కాడు. ఈ కొటేషన్ ఏదో వీళ్ళకి అర్థమేసి వచ్చినట్టు. అంటే కామము అంటే వాళ్ళ దృష్టిలో ఎంతసేపు భార్య భర్త మస సెక్స్, కానీ అది కాదు. కామి కాని వాడు మోక్ష కామి కాడు అంటే భగవంతుణ్ణి చేరుకోవాలనే కామం నీకు లేకపోతే మోక్షకామి కాదు. అంటే కామము అంటే కోరిక, సెక్స్ ఒకటే కోరిక కాదు. మీరు గుళ్ళో చూడండి, మన ఆశీర్వచనం ఇచ్చినప్పుడు ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం అంటారు. అంటే సెక్స్ బాగా చేసుకో అని చెప్తున్నాడు ఆ పంతులు, కాదు నీ కోరికలన్నీ నెరవేరుగాక. అలాగే ఒక జ్ఞానిని ఏమని చెప్తారు, పరమాత్మని తెలుసుకోవాలనే కామం ఉంటేనే కానీ నువ్వు మోక్షకామివి కాదు, మోక్షాన్ని అర్థించలేవు, మోక్షాన్ని
చేరుకోలేవు, మోక్షస్థితిలో ఉండలేవు. అందుకే కామి కానివాడు మోక్షకామి కాడు అని చెప్పడానికి ఆ వాక్యం. అది ఇప్పుడు మహానుభావులు అందరూ కూడా కామి కానివాడు మోక్షకామి కాడు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో, సంసారం చెయ్యి, నీకు మోక్షం వస్తుందంటే ఎంత హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నారు. భగవంతుడిని తెలుసుకోవాలి అనే కామం ఉండాలి ప్రతి వాడికి, అప్పుడు మోక్షానికి అర్హుడవుతాడు. లేకపోతే ఎలా అవుతాడు అంటే, ఆ బుద్ధి ప్రతి మాటని వక్ర మార్గంలోకి మార్చేది తయారవుతుందంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళని మనము తిట్టవసరం లేదు, నిందించవసరం లేదు. వాళ్ళకి వేయాల్సిన శిక్ష పరమాత్ముడే వేసుకుంటాడు. వాడు చేసే ప్రతి కర్మకి ఫలితం ఉంటూనే ఉంటుంది. కానీ మనం మాత్రం ధ్యానం చేస్తున్నాం కాబట్టి జ్ఞానం ఏంటి అజ్ఞానం ఏంటి తెలుసుకుంటూ జ్ఞాన పదంలో నడవలసిందే. అప్పుడే మన బుద్ధి వికసించినట్టు. ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఇంత గొప్ప గురువుని పొందినప్పుడు మనము జ్ఞానం వైపే వెళ్ళాలి. అజ్ఞానంలో మన మనసు పడిపోతున్నా సరే, తప్పు కష్టమైనా సరే జ్ఞానం వైపే నేను నిలవాలి, ఈ కష్టాలన్నీ నాకు వచ్చే పరీక్షలు అని అనుకుంటూ జ్ఞానపరంగానే ఎదగడానికి ప్రయత్నించాలి. మరి ఆత్మపరంగా క్షోభ పడుతున్నాం అంటే చూడండి, కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఏదో వెలితి, ఇంకా ఏదో లేదు, ఏదో కావాలి అనే తపన లోన్ నుంచి వస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా వస్తుంది అంటే, వాడు సాధన చెయ్యక, వాడి పదవులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, చుట్టాలు బంధువులు ప్యాలెస్లు కార్లు ఉండొచ్చు, కానీ ఏదో కావాలి జీవితానికి, ఏదో కావాలని కొంతమంది జీవితాల్లో ఉంటుందండి, గమనించండి. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే క్షోభ లోన్ నుంచి వస్తూ ఉంటుంది. ఎందుకు ఆ క్షోభ వస్తుంది అంటే, వాడు ప్రపంచం దృష్టిలో గొప్పవాడైపోయాడు కానీ పరమాత్మని మర్చిపోయాడు. ఎప్పుడైతే పరమాత్మని మర్చిపోతాడో ఆ క్షోభ లోన్ నుంచి వస్తూ ఉంటుంది. ఇంత సంపాదించాను, ఇంత పేరు ప్రతిష్ట సంపదలు సంపాదించాను, నా చుట్టూరు ఐశ్వర్యం ఉంది కానీ నన్ను పట్టించుకునేవాడు లేడే అని లోన క్షోభ ఉంటుంది. ఆ క్షోభ ఏంటి అంటే ఆత్మ నుంచి వస్తుంది. ఎందుకంటే వాడి జీవితంలో ఎప్పుడూ భగవంతుడిని పట్టించుకోలేదు, ఆత్మని పట్టించుకోలేదు. వాడు చేసిన పాపాలకి వాడికి సద్గురువు దొరకాలేదు. సద్గురువు దొరికితేనే కదా సత్యం బోధిస్తారు. పండితులు దొరికితే, బాధ గురువులు బోధ గురువులు దొరికితే మార్పు రాదండి, ఆత్మవైపు తిరగం మనం. సద్గురువు దొరికినప్పుడే ఆత్మవైపు తిరుగుతామండి. గమనించుకోండి, ఎవరి జీవితంలో ఎన్ని ప్రవచనాలు విన్నవ్వండి, వాడు సాధన చెయ్యకపోతే ఆ గురువు సద్గురువే కాదు. సద్గురువు ఏం చేస్తాడు, ముందు కళ్ళు మొయ్యి, నీలోకి నువ్వెళ్ళు, ఎక్కడ వెతుకుతావు భగవంతుణ్ణి, నీలోనే ఆత్మరూపంగా ఉన్నాడు అనే ఒక సత్యం నుంచి మొదలెడతాడు. అది సద్గురువు యొక్క లక్షణం. అందుకే మనకు మొట్టమొదటే పత్రిసారి కళ్ళు మూయించారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా నిద్రలో లేదు భగవంతుడు ఎవరు అంటే ఆత్మ అనే స్థితికి మనం వచ్చేసాం. మరి ఎందుకు మాంసారం వద్దు అని ఇంత గట్టిగా చెప్తున్నామంటే, ఫస్ట్ పెద్ద పాపాలు ఆపండి, అదే మీ పెద్ద పాపం. రావణుడి వరకు చేసిన తప్పదే. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ జ్ఞానం నేర్చుకుని తప్పులు చెయ్యకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని ఇవన్నీ మన జ్ఞానం పెరిగే కొద్దీ, మన బుద్ధికి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఈ అజ్ఞానం నుంచి మెల్లిమెల్లిగా అంటే చీకటి నుంచి మెల్లిమెల్లిగా వెలుతురులోకి వస్తున్నాం. ఇంకా వచ్చేసామని నేను అన్నాం, వస్తూ ఉన్నాం, ఇంకా ప్రయాణంలోనే ఉన్నాం. అందుకే మనకి ఖాళీగా కూర్చుంటే ఆనందమే, ఎందుకంటే కళ్ళు మూయొచ్చు, పుస్తకం చదువుకోవచ్చు అని. కానీ ఒక్కొక్కళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఏం తోచట్లేదు, ఏం తోచట్లేదు, ఏదో వెలితిగా ఉందని ఎవరికి వాళ్ళు షాక్ పడతారు, మాకెవరున్నారు మాకెవరున్నారు, ఎవరుంటారండి, ఎవ్వరు ఉండరు. నీలో భగవంతుణ్ణి నువ్వు గుర్తిస్తే సమస్త సృష్టి నీ ముందు తిరుగుతున్నట్లుగా అంత ఆనందంగా జీవించగలవు. నీలో భగవంతుణ్ణి నువ్వు మర్చిపోతే నీ చుట్టూరు అష్టైశ్వర్యాలు మంది మాగతలు ఉన్నా నీకు ఒంటరితనమే. ఇదే ఆత్మక్షోభంటే. నిన్ను సృష్టించిన వాడిని నువ్వు మర్చిపోయావు. నిన్ను సృష్టించిన వాడు నీలోనే ఉన్నాడు అని గురువు చెప్పాడు, చెప్పినప్పుడు అప్పుడు నీకు, కానీ నీ దురదృష్టవశాత్తు నీకే గురువు రాలేదు కాబట్టి నీకు తెలియదు. కానీ తెలుసున్న వాళ్ళు చెప్పినప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే
ఇంకా మనం నిజంగా అందుకే నేను చెప్తాను, సృష్టిలో ఎంతో మందిలో ఉన్నా మనం చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే సత్యాన్ని తెలుసుకున్నాం, అజ్ఞానం నుంచి బయటపడుతున్నాము, కర్మలు దత్తం చేసుకుంటున్నాము, 10 మందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా ఆనందకరమైన జీవితం జీవిస్తున్నాము, 10 మందికి ఉపయోగపడే జీవితం జీవిస్తున్నాం. చూడండి, ఎవరికి వాళ్ళు పక్క వాడికి ఎప్పుడు అడిగినా ఉపయోగపడే స్థితిలోనే ఉన్నారు, కానీ నాకెందుకు అని అనే స్థితిలో లేరు. మరి ఇన్ని మంచి లక్షణాలు మనకు వస్తున్నాయంటే మనం చేస్తున్న ధ్యానం, మనం పొందుతున్న జ్ఞానం, మనకి ఇవన్నీ పరమాత్మ కృప వల్ల ఒక సద్గురు జీవితంలోకి వచ్చి ఇంత గొప్ప జీవితాన్ని మనము జీవించగలుగుతున్నాము అంటే ధ్యానం ఉంటే శారీరక పరమైన అలసట ఉండదు, మానసిక పరమైన ఆందోళన ఉండదు, బుద్ధిపరంగా అజ్ఞానము ఉండదు, ఆత్మపరంగా క్షోభ ఉండదు. ఈ 4ని దాటాలి అంటే ప్రతి వ్యక్తి ధ్యానం చేసి జ్ఞానం పొందాల్సిందే. ధ్యానం లేని జీవితంలో అన్నీ కోల్పోతాం, ధ్యానం ఉన్న జీవితంలో అన్నిటినీ తిరిగి మనం పొందుతూ ఉంటాం. లేదని బాధ లేదు, ఉందని అహంకారము లేదు, అన్నిటినీ సమస్థితిలో చూడగలుగుతాం. ఈరోజు మనకేమీ లేకపోవచ్చు, చుట్టాలు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఆఖరికి తిండి కూడా లేకపోవచ్చు, కానీ ధ్యానం ఉంది, భగవంతుడికి అతి దగ్గరగా ఉన్నాం. ఈ ఒక్క తృప్తి చాలు ఎలా ఉన్నా బతకడానికి. అలా బతకాలి అంటే ప్రతి వాళ్ళు ధ్యానం చేయాలి. ప్రపంచం నిజమనుకునే అజ్ఞానం నుంచి ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడే సత్యం అనే సత్యానికి తెలుసుకుంటూ మరి ఆనందకరమైన జీవితం జీవించాలి. అందుకే మనందరి తాపత్రయం ఒకటే, ప్రతి వాడు ధ్యానం చేయాలి, ప్రతి వాడు శాఖాహారిగా మారాలి, ఆత్మజ్ఞానిగా మారాలి అనే కోరికే మనందరినీ ముందుకు నడిపిస్తుంది. చూడండి, ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఏ పని లేదు అన్నప్పుడు చాలా నిరుత్సాహంగా ఉంటుంది, చేయలేని స్థితి వచ్చేసింది అనుకుంటాం. ఇప్పుడు చాలా మంది, నాకు 70 ఏళ్ళని నాకు గుర్తు చేసుకుంటేనే గుర్తు వస్తుంది, లేకపోతే రేపు క్లాస్ ఏం చేయాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ చెప్పాలి, ఈ దృష్టిలోనే ఉంటాను. నిజంగా అనిపిస్తూ ఉంటుంది, వయసు శరీరానికి మరి మనసుకి బుద్ధికి ఆత్మకి వయసు ఉండదు. ఆ స్థితిలో ఆ పనిలో మనం ఉన్నప్పుడు ఎంతైనా సాధించగలం. మరి అందరూ ధ్యానం చేయాలని కోరుకుందాం, జ్ఞానవంతులు కావాలని కోరుకుందాం. మన పని భూమి మీద ఉన్నంత వరకు నిరంతరము చెయ్యాలి అనే తపనతోనే మనం ముందుకు వెళ్తాం. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.